ప్రస్తుతం ఈ మాయదారి వైరస్ మూడో దశలో ఉంది అనేది వైద్యులు సైతం హెచ్చరిస్తున్న పరిస్థితి. అంటే మూడో దశకు వచ్చింది కాబట్టి చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆల్రెడీ లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరు రోడ్డు మీదకి రాకూడదు, కానీ ప్రస్తుత పరిస్థితులు ఎవరికి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి గుంపులు గుంపులుగా మార్కెట్లు పేరు చెప్పి, కూరగాయలు పేరు చెప్పి, లేదంటే ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఫెయిల్ అయ్యిందా అనే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి లాక్డౌన్ ఫెయిల్ అవ్వడం కాదు, అది చాలా క్లియర్గా అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిత్యావసరాల కోసం బయటికి రాక తప్పని పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం చెప్పినట్టు ఇంటికి ఒకళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు, ఒక ఇంట్లో ఒక వ్యక్తి మాత్రమే బయటకు వచ్చి కావాల్సిన ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కొని ఇంటికి వెళ్ళొచ్చు. అయితే ఈ నేపథ్యంలో గుంపులు గుంపులుగా రావడం, ఇద్దరు ముగ్గురు బైక్స్ మీద రావడం, కారులో నలుగురు ఐదుగురు కనిపించడంతో లాక్డౌన్ ఫెయిల్ అయ్యిందా అనే ప్రచారం జరుగుతుంది. కానీ పోలీసులు పని తీరు చూస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజల్ని నియంత్రిస్తున్న పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా లాక్డౌన్ అనేది సక్సెస్ అయ్యింది, ఆ సక్సెస్ కారణం పోలీసులే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోకపోతే కనుక ప్రజలు మాట వినే పరిస్థితి ఉండదు, కాబట్టి తప్పని పరిస్థితుల్లో పోలీసులు లాఠీలు జులిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ మహమ్మారి ఎక్కువగా సోకిన నేపథ్యంలో, అంటే మూడో దశ ప్రారంభమైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశ వచ్చింది అంటే కనుక పరిస్థితి చేయి దాటిపోతుంది అనేది ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాలు అన్ని రకమైన ఏర్పాట్లు తీసుకొని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇంటికే పరిమితం అయ్యేలా ఉండేందుకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలను కూడా చెప్పాలి. అయితే ఈ వైరస్ను తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నియంత్రించాలి అనే ఉద్దేశంతోనే ఈ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. దీనికోసం ప్రభుత్వాలు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇది తీవ్రతరం కాలేదు, అది తీవ్రతరం కాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలనేది. అదే టైంలో ఎవరిని బయటికి రాకుండా ఉంటే కనుక ఈ వైరస్ విజృంభించే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వాలు ఇంత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఎంతో అభివృద్ధి చెందిన దేశాలైన ఇటలీ, అలాగే అమెరికా, స్పెయిన్ లాంటి దేశాల్లోనే రోజురోజుకి పరిస్థితి చేయి దాటిపోతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కనీసం ఈ మార్పైన తెలుగు ప్రజలకు గమనించి ప్రభుత్వానికి పోలీసులకి సహకరించాలి. ఎందుకు అంటే ఒక రకంగా ఇది ఒక క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే తర్వాత ఏం జరుగుద్దో కూడా అంచనా వేయడం కష్టమని చెప్పి ప్రభుత్వాలు కూడా చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పక్క దేశాల్లో జరుగుతున్న సిచ్యువేషన్ అర్థం చేసుకునైనా ప్రతి ఒక్కళ్ళలో మార్పు రావాలి, స్వచ్ఛందంగా సహకరించాలి అని చెప్పి పోలీసులు కోరుతున్నారు, అలాగే ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.